ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడయ్యాయి, ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్ళిళ్ళే కాదు, పెళ్ళిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్ళికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్ళిని శంకర పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పెళ్ళిని శంకన పెట్టుకొని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం, అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు. ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్ళుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్నా బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. బాబు ప్యాకేజీలు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీఫామ్ బీజేపీదైనా, బీఫామ్ కాంగ్రెస్దైనా, బీఫామ్ గ్లాస్దైనా, బీఫామ్ టీ గ్లాస్దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే. ఆయన మేనిఫెస్టో కూడా, చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే, ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుందా మేనిఫెస్టో, ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు, అది చెత్తబుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడు చేసేది మోసాలే. ఇది చంద్రబాబు నైజం, ఇది చంద్రబాబు క్యారెక్టర్. మన బాబు ఎందుకింత దిగజారాడు, ఎందుకిన్ని కుట్రలు చేస్తూ ఉన్నాడు, ఎందుకింత కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకిన్ని మోసాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకిన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ఎందుకు ఇన్ని పొత్తులు పెట్టుకుంటా ఉన్నాడు, వీటి అన్నింటితో కూటమి కడతా ఉన్నది ఎందుకు అని ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఏమిటో తెలుసా? కారణం చంద్రబాబు పాలనలో చరిత్రను నిలిచిపోయే మైలురాళ్ళు ఏవీ లేవు. వ్యవస్థలు కానీ, మంచి పథకాలు కానీ, మంచి స్కీములు కానీ, ప్రజలకు చేసిన మంచి కానీ, ఇలాంటి పునాదిరాలు ఏవీ కూడా చంద్రబాబు పాలనలో లేవు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు,
3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు. కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా, తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను.